తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ద్రోహం చేసింది అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వమే. మాకు వచ్చిన 7 మండలాలని విభజనలో మాకు వచ్చిన 7 మండలాలని గుంజుకుపోయి మొట్టమొదటి ద్రోహం మొదలు పెట్టింది బీజేపీ తెలంగాణకు. ఇచ్చిన విభజన హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ఐటిఐఆర్ ఇవ్వాల్సింది ఐటిఐఆర్ ఇవ్వలేదు. నిన్న మొన్నటి వరకు కూడా రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న అనేక విషయాలకు సంబంధించిన చర్చలలో ఒక్క దాంట్లో కూడా పెద్దన పాత్ర పోషించలే, పరిష్కారం చేయలే. ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కావచ్చు, ప్రత్యేకించి కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించిన వాటా విషయంలో కావచ్చు, బచావత్ ట్రిబ్యునల్ విషయంలో కావచ్చు, కేసు ఉపసంహరించుకుంటే పరిష్కారం చేస్తామని చెప్పి మోసం చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్ప తెలంగాణ కొత్తగా ఏమి ఇవ్వలేదు. బీజేపీ భాగవతం అంతా చెప్పడానికి ఒక రోజంతా చెప్పినా చాలదు. తెలంగాణ ప్రజలకి బీజేపీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. తప్పకుండా వాళ్ళ ఇక్కడికి ఎంత ఎక్కువగా వస్తే మేము అంత ఎక్కువ విషయాలు కూడా చెప్తాం, ప్రజలకు కూడా చేరాలి, తప్పకుండా చర్చ జరగాలి. బీజేపీ ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏందో చెప్పాలి, రేపు జాతీయ సమావేశాల్లో చెప్పిపోవాలి. 7 మండలాలు ఎందుకు గుంజుకున్నారో అది తెలంగాణ అభివృద్ధి కొరకు మీరు ఇచ్చిన కానుకన ఏమనుకోవాలి? మా హైకోర్టు విభజన చేయడానికి 3 ఏళ్ళు పడుతుంది, మా ఉద్యోగస్తుల విభజన చేయడానికి 7 ఏళ్ళు పడుతుంది, అసలు కనీసం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇవ్వడానికే 7 ఏళ్ళు పట్టింది ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క సంతకం పెట్టడానికి. ఈ రాష్ట్ర ప్రజల పట్ల బీజేపీ పార్టీకి ఉన్న ప్రేమకు నిదర్శనం అది. ఇది బీజేపీ భాగవతం. మీరు ఎన్ని జిమ్మిక్కులు వేసినా ఏం చేసినా తెలంగాణ ప్రజలు గంత అమాయకులు ఏం కాదు, గంత మీరు వేసే మోసాలకి మీరు చేసే జపాలకి మోసపోరు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.